దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి రోడ్ షో. కదం తొక్కిన కార్యకర్తలు ఇదే జోష్ కొనసాగించాలని గణేష్ కుమార్ విజ్ఞప్తి. ధర్మం గెలవడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్ ను జనం బలపరచాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ లు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 33 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యుడు గోలా బాబురావు పాల్గొని ప్రచారం చేశారు. దక్షిణ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అందరి మద్దతు కూడగట్టుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో పాటు రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావులు 33 వార్డులో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు విశేషమైన స్పందన లభించింది. దారి పొడవునా పూలమాలలు జల్లుతూ హారతిలిస్తూ ఘన స్వాగతం పలికారు. 33 వార్డు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోలాహలంగా మారింది. స్థానిక గౌరీ గౌర సంఘం నేతలు, స్థానికులు హారతిలిచ్చి శాలువాలు కప్పి నేతలను సత్కరించారు. అల్లిపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపీ నేతలు గజమాలతో అభ్యర్థులను సత్కరించారు. లీలామహల్ జంక్షన్, సాయిబాబా వీధి, నారాయణ వీధి, విద్యోదయ వీధి, కెప్టెన్ రామారావు జంక్షన్, డాల్ఫిన్ హోటల్ మీదుగా రోడ్ షో సాగింది. ధర్మం గెలవాలంటే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని నేతలు తెలిపారు. ఓటు రూపంలో ఆశీర్వచనాలు అందించాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వరమెట్ట సమస్యను పరిష్కరించామని, అలాగే అల్లిపురం దేవస్థానానికి కేటాయించిన 77 కోట్ల విలువైన భూమిని పెదగింటెడలో 4 ఎకరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి బూత్ లో కూడా 60% ఓటింగ్ మీరు చేయించమని చెప్పేసి మిమ్మల్ని ఈ వార్డులో సుమారు 4000 ఓట్ల మెజార్టీని తీసుకొని రాగలిగే సత్తా ఉండే నాయకులందరూ కూడా ఈ వార్డు లో ఉండడం మన అదృష్టం. మరీ ముఖ్యంగా వెంకటేశ్వరరావు సాక్షిగా ఏదైతే సమస్య ఉందో, ఈ భూ సమస్య ఉందో, వెంకటేశ్వర మీద సమస్య ఉందో, అది శాశ్వత పరిష్కారం చేసే సత్తా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే, గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే, పార్టీ ఏదైనా ఉందంటే, అది వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాత్రమే అని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఫైనాన్స్ క్లియర్ ఇచ్చింది, లా దగ్గర మాత్రం సర్వే చేయమన్నారు. మరి ఎలక్షన్ కోడ్ కి కొంచెం టైం దగ్గర ఇవ్వడం వల్ల అది ఆగింది. మీ అందరికీ తెలిసి అది పని ఆల్మోస్ట్ జరిగిపోతుందామని చెప్పి, ఇంకా మహా అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఒక 2 నెలల్లోని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పేసి ఆ వెంకటేశ్వరరావు సాక్షిగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. అందుకే ప్రతి ఓటు కూడా ఈ 33 వార్డు ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ పడాలని చెప్పి ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏమా హేమీ ఉండే పార్టీ వైఎస్ఆర్ వార్డు ఏదైనా ఉంది అంటే, ఏమా హేమీలు ఉండే వార్డు ఏదైనా ఉందంటే, సవాల్ చేసుకునే నాయకత్వం ఏదైనా ఎక్కడైనా ఉందంటే, అది 33 వార్డు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్కరు ఒక సింహం మాదిరి లాంటి వాళ్ళమాట. అందరినీ కలిపేమో చాలా కష్టం అటువంటి హేమా హేమీలు ఉండేటప్పుడు, కానీ ఈరోజు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. దయచేసి మీ అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఇంకొక 35 రోజులు ఇంకొక పార్టీని ఈ యొక్క వార్డులో అడుగు పెట్టినకుండా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వాసుపల్లికి మద్దతుగా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురులు, పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్,
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.